హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ శరీరంలో ఉన్న అతి ముఖ్యమైన భాగాల్లో లివర్ ఒకటి అది ఒక పెద్ద ఆర్గాన్ అని కూడా చెప్పవచ్చు మనిషి శరీరంలో అనేక ముఖ్యమైన విషయాల్లో ముఖ్య పాత్ర పోషిస్తుంది అందుకే లివర్ సమస్యలు మన శరీర అనారోగ్య సమస్యలకి గురవుతుంది ఫ్యాటీ లివర్ లివర్ క్యాన్సర్ లివర్ సిరోసిస్ అలాగే లివర్ వాపుకి గురి అవ్వడం జరుగుతుంది అందుకే మన శరీరం నుంచి వచ్చే సమస్యలని అసలు అశ్రద్ధ చేయకూడదు నోటి నుంచి దుర్వాసన రావడం మూత్రం పసుపు పచ్చగా రావడం అకస్మాత్తుగా కళ్ళ చుట్టూ నల్లటి వలయాలు ఇలాంటివి ఏర్పడడం మరియు ప్రతిరోజు శరీరంలో నీరసంగా ఉన్నట్లు అనిపించడం అస్సలు నిర్లక్ష్యం చేయకండి వెంటనే లివర్ ని పరీక్షించుకోవాలి మన శరీరంలో లివర్ ప్రముఖ పాత్ర పోషిస్తుంది అందుకే ఎప్పుడూ కూడా లివర్ ని అసలు అశ్రద్ధ చేయకూడదు లివర్ ని ఎప్పుడూ కూడా ఆరోగ్యంగా ఉండే విధంగా చూసుకోవాలి లివర్ని ఆరోగ్యంగా ఉంచడానికి ఇప్పుడు మనం ఒక అద్భుతమైన చిట్కాని తెలుసుకుందాం ఈ చిట్కా ఇరవై నాలుగు గంటల్లో మీ లివర్ని పూర్తిగా శుభ్రం చేస్తుంది మరియు వారం రోజుల్లో మీ లివర్ పూర్తి ఆరోగ్యంగా తయారవుతుంది అయితే ఈ చిట్కా ఎలా తయారు చేసుకోవాలి అనే దానిని ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం ఈ చిట్కా తయారు చేసుకోవడానికి ముఖ్యంగా కావలసిన పదార్థాలు సొరకాయం దీనిని బాటిల్ కాడ్ అని పిలుస్తారు లివర్లో వచ్చే వాపులను తగ్గించడంలోనూ ఇవన్నీ పూర్వస్థితికి తీసుకురావడంలోనూ సొరకాయ చాలా ముఖ్య పాత్ర పోషిస్తుంది సొరకాయలో విటమిన్ ఏ సి మెగ్నీషియం కాల్షియం అలాగే మనం ఇవన్నీ సక్రమంగా పనిచేసే విధంగా కూడా పోషక విలువలు దీనిలో పుష్కలంగా ఉన్నాయి దీనివల్ల మన లివర్ చాలా బాగా పనిచేస్తుంది ఇక కావలసిన రెండో పదార్థం పసుపు లివర్ని డీటాక్సిఫై చేయడానికి పసుపు అద్భుతంగా పనిచేస్తుంది ఈ పసుపులో ఉండే ఎన్నో రకాల యాంటీ బ్యాక్టీరియల్ ప్రాపర్టీస్ మన లివర్ని బాగా పనిచేయడానికి ప్రేరేపిస్తాయి ఇక తర్వాత కావలసిన పదార్థం కొత్తిమీర కొత్తిమీర మన శరీరంలో జీర్ణ ప్రక్రియను బాగా పనిచేసే విధంగా మారుస్తుంది ఆహారం తొందరగా అరిగిపోతుంది మరియు లివర్ పై తక్కువ ఒత్తిడి పడేలాగా చేస్తుంది అందుకే ప్రతిరోజు మనం తినే ఆహారంలో కొత్తిమీర మరియు పుదీనా ఆకులు ఉండే విధంగా చూసుకోవాలి ఎందుకంటే అవి మనం తిన్న ఆహారాన్ని తొందరగా జీర్ణం చేయడానికి సహాయపడతాయి ఇప్పుడు ఈ చిట్కా ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం దీనికోసం కావలసిన మూడు పదార్థాలు సొరకాయ పసుపు కొత్తిమీర ఈ మూడింటిని ఉపయోగించి ఒక డ్రింక్ ని తయారు చేసుకోవాలి ఈ డ్రింక్ లివర్ చక్కగా పనిచేయడానికి సహాయపడుతుంది సొరకాయ పైన చెక్కు తీసేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి ఓ మిక్సీ జార్లో వేయండి దీనిలో కొద్దిగా కొత్తిమీర కూడా వేయండి ఈ రెండింటినీ కలిపి జ్యూస్ తయారు చేసుకోండి ఈ జ్యూస్ని ఒక గ్లాస్లో పోసి ఒక పావు చెంచా పసుపు వేసి బాగా కలపండి దీనిలో ఒక అరచెక్క నిమ్మకాయ రసాన్ని కూడా పిండుకొని నిమ్మకాయ డీటాక్సిఫై చేయడంతో పాటు మన కడుపుని కూడా బాగా శుభ్రపరుస్తుంది ఈ జ్యూస్ని కొద్దిగా రుచిగా తయారు చేసుకోవడానికి దీనిలో కొద్దిగా బ్లాక్ సాల్ట్ అంటే నల్ల ఉప్పు వేసి కలుపుకోవాలి లివర్ని ఆరోగ్యంగా ఉంచుకోవాలి అనుకున్నప్పుడు శుభ్రం చేసుకోవాలి అనుకున్న బయట దొరికే జంక్ ఫుడ్స్ ఆయిల్స్ డీప్ ఫ్రై చేసిన ఫుడ్స్ తినడం మానేయాలి ఇప్పుడు తయారు చేసుకున్న జ్యూస్ తాగడంతో పాటు ప్రతిరోజు ఉడికించి నానపెట్టుకున్న ఒక కప్పు ఎండు ద్రాక్ష తినాలి లివర్ని శుభ్రం చేయడానికి ఎండు ద్రాక్ష అద్భుతంగా పనిచేస్తుంది అంతేకాకుండా మన రక్తాన్ని కూడా శుభ్రపరుస్తుంది శరీరంలో రక్తం పెరిగేలాగా కూడా చేస్తుంది దీనికోసం రాత్రిపూట ఒక అరకప్పు ఎండు ద్రాక్ష వేసి మునిగే వరకు కొద్దిగా నీళ్లు పోసి ఉడికించండి ఆ తర్వాత తీసి నీళ్ళలో నానపెట్టండి ఉదయాన్ని నానబెట్టిన నీళ్లను తాగి రోజంతా కిస్మిస్ తినండి అదే సమయంలో కొద్దిగా సాయంత్రం సమయంలో తింటూ ఉండండి ముందుగా తయారు చేసి పెట్టుకున్న డ్రింక్ ని ఉదయం కొద్దిగా సాయంత్రం కొద్దిగా తాగాలి ఇలా చేయడం వల్ల లివర్ సమస్యలు పూర్తిగా తగ్గిపోతాయి అంతేకాకుండా మీ చర్మం చాలా మృదువుగా అందంగా మారుతుంది ఈ డ్రింక్ తాగిన ఇరవై నాలుగు గంటల్లో దీని ప్రభావం పనిచేయడం మొదలవుతుంది ఈ డ్రింక్ మీరు క్రమం తప్పకుండా తీసుకుంటే వారం రోజుల్లో లివర్ సమస్యలు ఎలాంటివైనా కూడా పూర్తిగా తగ్గిపోతాయి ఇలా ఈ చిట్కాని ఫాలో అయ్యి జ్యూస్ తయారు చేసుకొని దానిని తాగి ఇప్పుడు చెప్పినటువంటి చిన్న చిన్న చిట్కాలను అనుసరిస్తే లివర్ సమస్యల నుంచి మీరు పూర్తిగా బయటపడవచ్చు సో ఫ్రెండ్స్ చూశారు కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని హెల్త్ టిప్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి